மரகாட்டும் கட்டிட மரகாட்டும் புள்ளிபூவி ராஜேஸ்வரி சினிமா பாட்டை ஜெயச்சந்திர கதை தீசன் தரவாரம் ஐந்து கட்டத்துக்கு போயிட்டோம் ரெண்டு பேர். அதில் சரித்திரில் வீடு போய் பாட்டம் அதாவது நமக்கு கொஞ்சம் சம்பந்தம் உண்டு. இக ஹீரோ கிருஷ்ண கார் மா இத்தர சம்பந்தம் மீது தெரியப்போச்சு. நேனு அசிஸ்டன்ட் டைரக்டர்గా பணிச்சேன். ఆయన హీరోగా ఉన్న పిక్చర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. 300 రూపాయలు నెలకు జీతం నాకు. ఆయన పోయి డైలాగ్ చెప్పాలని వెళ్ళేవాడిని అడుగుడు. ఎందుకంటే ఆయన ఫోటోలు తీస్తారు, ఆ ఫోటో పెట్టుకోవచ్చు, మా వాళ్ళకి పంపించవచ్చు. నాకు ఎవరు పిల్లలు ఎవరన్నారు, సినిమా సినిమా ఉన్న పిక్చర్ ఎవరన్నారు ఈ ఫోటోలో చూసి అయినా పెళ్లి పెళ్లి చేస్తాను, పెళ్లి అమ్మాయిని ఇస్తారేమో అనుకున్నాను. అలాగే కృష్ణా గారి పిక్చర్స్ చాలా పిక్చర్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ఆయన మంచితనం సెట్లో మీకు తెలియదు. ఎంత సరదాగా ఉంటారంటే అంత సరదా. ఏమి ఈగోలు లేవు, వేషజాలు లేవు, బిగిసిపోయి కూర్చోవడం లేదు, హీరోయిన్స్ని చెలవుతుందో మాట్లాడేది లేదు. వాస్తవం చాలామంది హీరో దగ్గర ఉందని ఆయన ఏమి ఒక హీరోయిన్ ఎలా గౌరవం స్టార్ట్ అయిపోయినా వచ్చి కూర్చొని మాతో వచ్చి కబుర్లు చెప్తాడు తప్ప ఒక హీరోయిన్ ఎలా గౌరవించాలో ఎవరిని ఎలా గౌరవించాలో ఆ కంపెనీలు నేను యాక్ట్ చేసిన వాడు. వాళ్ళ ముగ్గురు అనలతను హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు, కృష్ణ గారు. ఆయనే ఎనగొండి నడిపిస్తుంటాడు. ఆదిశేషగిరిరావు గారు నిర్మాత సినిమాకు ఏమి తెలియనట్టు సైలెంట్గా ఉంటాడు. కంప్లీట్ రథసారి అక్కడే అక్కడే కొంచెం నాకు విషయం సార్ కాబట్టి మంచి ముగ్గురు మంచి అనగమలు అటువంటి కుటుంబం వాళ్ళు. నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ పిక్చర్ తీశారు 1982లో ప్రతిజ్ఞ అనే సినిమా. ఆ సినిమా తీసి ఆయన పెద్దవాళ్ళకి చూపించాడు కృష్ణ గారి తల్లిదండ్రులకి. వాళ్ళు సినిమా చూసి వచ్చి ఇది మంచి హిట్ అవుతుంది, నువ్వు హీరోగా మనం తీసావు, గ్యారంటీగా నువ్వు పెద్ద హీరో అవుతావని ఆశీర్వదించారు. ఆ రోజుల్లో కృష్ణ గారు, సత్యమణి, ఇందిరమ్మ గారు నాకు అక్కయ్యలాగా, ఆ కుటుంబంతో విజయనమ్మ గారితో కానీ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ ప్రజల గురించి చాలా కాలం చెప్పే అవకాశం రాలా, ఎంతో మంది చెప్పాలంటే అటువంటి మంచి వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి, 10 మంది కావాలనుకునే వ్యక్తి, 10 మంది శ్రేయోభిలాషి అటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజులు. నేను అసిస్టెంట్ పనిచేసే రోజుల్లో ఎప్పుడు అడిగామండి, బ్రదర్ ఒక వేషం, సార్ ఒక వేషం, ఒకసారి బ్రదరు ఒకసారి సారు వేషం, నా దగ్గర వేషమే ఉండేది. నన్ను నా పేరు భక్తవత్సలం, ఇక్కడే మాధవరావు ఉన్నాడు మేకప్. ఆ భక్త ఊరి ప్రాణం తీస్తున్నాడే ఒక ఇప్పుడు ఈ పిక్చర్లో సీత, ఆ పిక్చర్లో అల్లూరి సీతారామరాజు గారు, అల్లూరి సీతారామరాజు ప్రేసి సీత, ఆ సీత భర్తకరతో ఉంది ఇవ్వడాయన్న. ఆహా ఎంత అదృష్టం నాకు విజయనమ్మ గారు ఇస్తున్నారు సీత క్యారెక్టర్, నేనేమో హస్బెండ్ క్యారెక్టర్, ఆవిడేమో అల్లూరి సీతారామరాజు ప్రేయసి అనుకున్నాను. ఏమి అడగలేదు, అడిగి ఏమి అడుగుతాము అష్టమిటరు సరే మొత్తం మీద వెళ్ళారు, గంపలో కూర్చోమన్నారు. నన్ను గంపలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పుడు ఆవిడ చనిపోయి ఆవిడ సినిమా తెలియదు అదే ఇది అర్థమైందా. ఆవిడకేమో 24 గంటలు తన ప్రియుడు సీతారామరాజు సీతారామరాజును ఉంది, ఇక్కడెవడో వాడు వాడు తీసుకొని వస్తే అందరూ సంబంధంగా ఉండేవాడు, వాడు చూసి చచ్చిపోయిందో ఏమిటో కొత్త మీద ఆవిడ పోయి అటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఇంకెవడిస్తాడండి పిల్లలు నాకు చెప్పండి ఎవరు ఇస్తారా. ఏమా నువ్వు చెప్పు అడపడుచు ఎవరు కూర్చోను ఇస్తారా ఎవరైనా ఎలా ఇస్తారు అండి. అతను తీసుకుని వచ్చి అమ్మా దాడి కట్టక ముందే చచ్చిపోయిందంటే వీడు ఏం చేస్తున్నాడు నా బాబు నష్ట చేస్తుందని అది చెప్పుకోలేక అయ్యా బాబు అది సినిమా ఇది నిజ జీవితం అని చెప్పుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడిందో తెలియదు. అది మా సంబంధం, ఈ రోజుకి ప్రేమిస్తాను, ఎప్పటికీ ప్రేమిస్తాను ఆ కుటుంబాన్ని. అటువంటి కృష్ణ గారు ఈ వయసుకి ఆయన ఎప్పుడు ఎంగ్ అండ్ డైనమిక్, ఆయన ఇప్పుడే చూశారు. మల్లెపూ మన నిమ్మ పండు ఉంటుంది చూసారా, నిమ్మ పండు కంటే కూడా గొప్ప రంగాయ జోకాదండి. సినిమా ఇండస్ట్రీలో హీరో అంత రంగు ఉన్నారు కాదు, హీరో ఈజ్ ది 1 to 100, ఈజ్ ది మ్యాన్.
నేను ఇప్పుడు పొగిడేదే ఉండదు. ఇది ప్రేమతో హృదయపూర్వకంగా చెప్తున్న మాట. అంత మంచి వ్యక్తికి రాజులందరూ కలిసి అల్లూరి సీతారామరావు తీశారు కాబట్టి వారిని సన్మానించడం ఉంది. నిజమైన మంచి పని చేశారు సార్. ఆ సినిమా పనిచేసే రోజుల్లో మామూలు కష్టం కాదండి. ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి, ఆ ఊ అంటే పోయి వ్యాన్ లో కూర్చుంటారు ఈ మామూలు అర్థిస్తారు. అంటే ప్రొడ్యూసర్ పరిస్థితి దరుణం లేదు. వ్యాన్ ఆ అంటే వ్యాన్ ఏసీ వ్యాన్. మాకు అప్పుడు ఏసీ వ్యాన్లు లేవు. పాస్కు పోవాలన్నా లేదా రెస్ట్ రూమ్ పోవాలన్నా అడుగుల్లో పోవాల్సిన